ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఐపీఎల్లో ఆడిన సెన్సేషన్స్ రెక్కిపోయి ఉన్నారు ఆయన, ఇక్కడ కూడా తన ఏంటో ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సరే ఏంది ఏంది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏంది ఏంటి అసలు ఎలాంటి ఉండబోతుంది అసలు దేనికోసం ఇదంతా కూడా? మనం ఐపీఎల్లో చూసినట్టు కొత్త కొత్త ప్లేయర్స్, డిఫరెంట్ ఫ్రాంచైజీ క్రికెట్ ఎట్లా ఉంటుందో సేమ్ మోడల్లో మనం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనుకోవచ్చు. ఆంధ్రాలో ఉన్న లోకల్ డిస్ట్రిక్ట్స్ కానీ స్టేట్ రిప్రజెంట్ చేసే కానీ అందరూ కలిసికట్టుగా 6 టీమ్స్గా పోటీ చేస్తారు 6 టీమ్స్లో. సో ఇట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ అందరూ యంగ్స్టర్స్కి కానీ ఆంధ్రాలో ఉన్న ప్లేయర్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేసిన ప్లేయర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో మన అందరూ చూడొచ్చు రాబోయే జూన్ 30th ఎలా కండక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక ఇద్దరు ఉన్నారు, కేఎస్ భారత్ కానివ్వండి, నితీష్ రెడ్డి కానివ్వండి, మీ కలీగ్స్ ఇద్దరు ఉన్నారు, మీరు మూడో వాళ్ళు. ఎలా అనిపిస్తుంది మీకు ఢిల్లీ క్యాపిటల్ తరఫున ఆడటం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారంటే? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది యాక్చువల్లీ ఢిల్లీ క్యాపిటల్స్తో. ఎనీ ఐపీఎల్ టీమ్, ముందు నేను ఎస్ఆర్ఎస్తో ఉండేవాడిని 2019 వరకు, నౌ హైవ్ బీన్ డిఫరెంట్ ఢిల్లీ క్యాపిటల్స్తో. ఆబ్వియస్లీ యాజ్ అ ప్లేయర్గా మీకు చాలా మంచిగా ఉంటుంది, యూనో డిఫరెంట్ కొత్త ప్లేయర్స్తో, లెజెండ్స్ లైక్ సౌరవ్ గంగులీ, రికీ పాండింగ్ వాళ్ళతో కలిసి గట్టిగా డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నాం, డేవిడ్ వార్నర్ కానీ, రిషబ్ పంత్ మా బ్యాచ్మేట్తో. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, యాజ్ అ ప్లేయర్ కూడా మనం చాలా గ్రో అవుతాం, చాలా నేర్చుకోవచ్చు. సో ప్లస్ అది సేమ్ వచ్చి ఇక్కడ మన ఆంధ్రాలో అందరితో ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయవచ్చు. ఏమనిపిస్తుంటుంది ఒక్కసారి ఐపీఎల్లో ఢిల్లీ ఆడుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే అదే ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నప్పుడు, ఎలాంటి ఇంకా ఏం అచీవ్ చేయాలనేది మీ కోరిక? ప్లేయర్కి ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనవచ్చు. ఎవ్రీ టైమ్ మనం ఏదైనా గోల్ అనుకుంటాం, ఈరోజు ఐపీఎల్ ఆడుతున్నాం, రేపు ఇండియా ఆడాలి అనుకుంటున్నాం. సో ఐపీఎల్ ఆడినా ఏపీఎల్ ఆడినాక, సో యాజ్ అ ప్లేయర్ వీ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్, కీప్ అప్గ్రేడింగ్ అవర్ స్కిల్స్. సో అదే మోటివ్ ఉంటుంది, లెట్ ఇట్ బి ఎక్కడైనా మనం ఎక్కడైనా రిప్రజెంట్ చేసిన ఏ టీమ్ కాడినా. ఎలా ఉండబోతుంది యూత్కి, ఎలా ఉపయోగపడబోతుంది? సో లాస్ట్ 2 సీజన్ చాలా కాంపిటేటివ్గా అయినాయి. సో ఈసారి కూడా చాలా జనాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి, కొద్దిగా రైవల్రీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను బెజవాడ టైగర్స్ కి క్యాప్టెన్ చేస్తున్నాను. సో లాస్ట్ 2 సీజన్స్ కూడా బెజవాడ టైగర్స్ కూడా ఉన్నాను నేను. సో మీరు కాకుండా ఇంకెవరు ఉన్నారు మెయిన్? ఇంకా నితీష్ ఉన్నాడు గోదావరి టైటన్స్ కి, భారత్ ఇస్ ఫర్ వైజాగ్ వారియర్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్, లాస్ట్ ఇయర్ వరకు విహారీ ఉన్నారు రాయలసీమలో. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంచైజీ, డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్స్ తో ఉంటారు, అందరికి గెలవాలని ఉంటది. లెట్స్ సీ ది బెస్ట్ టీమ్ విన్స్. మీ కలీగ్స్ ని ఓడించిపోతారా రేపు పర్ఫార్మెన్స్ లో? 100% అది అయితే నేను ష్యూరిటీస్. ఓకే, ప్రజెంట్ మీరు విజయవాడ? బెజవాడ టైగర్స్. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ ఏంటి, ఇండియా సెలెక్ట్ అవ్వాలనేది ప్రతి ఒక్క క్రికెటర్కి ఒక డ్రీమ్ కదా, మీ ఇంకా ఎంత టైం పట్టబోతుంది, ఎప్పుడు ఇండియాకి రిప్రజెంటేషన్ చేయబోతున్నారండి? సో యాజ్ అ ప్లేయర్ చెప్పలేం కదా, ఎనీ టైం కాలప్ రావచ్చు, కానీ మన పని ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయడం ఏ స్టేజ్లో ఉన్నా. సో లాస్ట్ 3-4 చాలా మంచి డొమెస్టిక్ క్రికెట్లో చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా నేను రంజీ హైయెస్ట్ స్కోరర్ అయ్యాను. సో ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ టైమ్ సూన్ మేబీ నెక్స్ట్ ఇండియా ఏ ఉన్నాయి, దులీప్ ట్రోఫీ, డిఫరెంట్ డిఫరెంట్ టోర్నమెంట్స్ ఉన్నాయి డొమెస్టిక్ క్రికెట్లో. నా యాజ్ అ ప్లేయర్ పని హ్యావ్ టు కీప్ పర్ఫార్మింగ్, సెలెక్టర్స్ పని మనం సెలెక్ట్ చేయడం, సింపుల్. Wish you all the best, Andy. Thank you so much.